ఉద్దేశంతో ఆ ప్లాన్ కూడా మీరు ప్రజల్ని ఇక్కడ వచ్చినటువంటి జాయింట్ కలెక్టర్ గారిని, జనరల్ బ్రిగేడ్ గారిని, ఆర్డీఓ గారిని, అలాగే ప్రజాప్రతినిధులుగా విద్యాధికారులకు అందరికీ మీరు గ్రామాల నుంచి వచ్చినటువంటి జనులందరికీ స్వాగతం. ఈవేళ మనం ఒక మనం ఈ యూనిట్ 1 యొక్క ఎక్స్పాన్షన్ కొరకై పర్యావరణ అభిప్రాయ సేకరణ కోసం మనం అందరూ ఇక్కడ సమావేశమై ఉన్నాము. ఈ యూనిట్ 2005 సంవత్సరం నుంచి నడుస్తున్నది. ఇక్కడ మన రోడింగ్ బిల్లు వచ్చేసి 2006 నుంచి నడుస్తున్నది. ఇది కెపాసిటీ ఇప్పుడు ఉన్నది 100 టన్నులు పండ్లు, 300 టన్నులు రోడింగ్ బిల్ కెపాసిటీ ఉన్నది. ఇది నేను ఎక్స్పాండ్ చేయడానికి ఈ ప్రజా ఉత్తరాయ సేకరణ చేయడం జరుగుతుంది. As you know, of 13 years, we have with the blessing of God, support of Ellicottam and nearby areas, and with the guidance, direction and support of various government departments and agencies, we could progress and reach where we are today. In a steel industry, survival is not simple and not easy. It requires constant adaptation to new changes in the scale of production and technology. If we do not go for expansion and adopt new technology, very soon we will be outdated and it will not be possible for us to survive. ఈ ఎల్లికట్ట గ్రామంలో మా పరిశ్రమ దాదాపు 13 సంవత్సరాల నుంచి మేము పరిశ్రమ నష్టం జరుగుతుంది. దీనిని భగవంతుడి దయ వల్ల ఇక్కడ గ్రామాల యొక్క ప్రజల సహకారం వల్ల, అలాగే మిగిలిన గవర్నమెంట్ డిపార్ట్మెంట్ వారి సహాయ సహకారాల వల్ల మేము ఈ ఫ్యాక్టరీని సక్రమంగా నడపగలుగుతున్నాము. అయితే స్టీల్ ఇండస్ట్రీ చాలా డైనమిక్ ఇండస్ట్రీ. ఇందులో మనకి సర్వైవ్ కావాలంటే ఎప్పటికప్పుడు దీని టెక్నాలజీని మనం అప్గ్రేడ్ చేసుకోవాలి, అలాగే కెపాసిటీని మార్చుకోవాల్సి వస్తుంది. సో మేము దీన్ని ఎక్స్పాండ్ చేయకపోతే మనం మార్కెట్లో నిలబడ్డాం. కాబట్టి ఈ ఎక్స్పెన్సెస్ మేము మొదలు పెట్టడం జరిగింది. From the beginning, we have been sincere towards control of pollution. The only pollution from our unit is fumes generated from furnaces. We have established high efficient deck filters with full state-of-art special systems to regulate emissions. There is no water pollution from our unit, and cooling water is completely recycled back. Such deck generated is effectively used as filling material in also to manufacture fish. We have established an exclusive department which looks after environment and safety, and we are spending nearly rupees 10 lakh per month for environmental safeguards and safety of the air. We are maintaining greenery in the plant and we are supposed to further enhance the same. మా పరిశ్రమలో ప్రతి కాలుష్య నివారణ చర్య కోసం మేము తోడ్పడుతూ చర్యలు తీసుకుంటూ ఉన్నాము. మా పరిశ్రమ నుంచి వచ్చేటువంటి పొల్యూషన్ ఏదైతే ఉందంటే ఈ పరిస్థితి నుంచి వచ్చేటువంటి పొగా దీన్ని కంట్రోల్ చేయడానికి చాలా హై ఎఫిషియన్సీ బ్యాంక్ ఫిల్టర్ని ఏర్పాటు చేయడానికి, దాంతోపాటు 2 లెవెల్స్ హై ఎఫిషియన్సీ ఎక్స్ట్రాక్షన్ సిస్టమ్ డేటా ఫార్ టెక్నాలజీతో మేము దీనికి ఏర్పాటు చేయడం జరిగింది. మా పరిశ్రమలో నీటి కాలుష్యం ఉండదు, ఎందుకంటే మనం కూలింగ్ వాటర్ కోసం వాడే వాటర్ని తిరిగి రీసైక్లింగ్ చేయడం జరుగుతుంది. అలాగే ఫ్లాగ్ జనరేట్ అవుతుంది. ఫ్లాగ్ దాన్ని మనం ఎఫెక్టివ్గా యూజ్ చేసుకుంటున్నాము. ఫిలింగ్ మెటీరియల్గా కానీ లేకపోతే ఇప్పుడు కొత్తగా బ్రిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా దీన్ని వాడడం జరుగుతుంది. సో ఈ మా పరిశ్రమలో ఈ పర్యావరణ మరియు సేఫ్టీ కోసం సెపరేట్గా ఒక డిపార్ట్మెంట్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఇది ఎన్విరాన్మెంట్ సేఫ్టీ ఇష్యూస్ని ట్యాకల్ చేస్తుంది. దాదాపుగా నెలకి 10 లక్షల రూపాయలు మేము ఈ ఎన్విరాన్మెంట్ సేఫ్ కోసం ఖర్చు చేయడం జరుగుతుంది. అలాగే ప్లాంట్లో మనం ఎన్జిఏ కూడా డెవలప్ చేస్తాము ఈ ప్రోడక్ట్. సో దీన్ని ఫర్దర్గా ఎక్స్పాన్షన్ చేయడానికి ఎన్జిఏ కూడా మేము పెంచడానికి ఈ ఎక్స్పాన్షన్ ప్రతిపాదన చేస్తున్నాం జరిగింది. We are continually helping the village for generation of additional employment opportunities.